తెలుగు చలనచిత్ర పరిశ్రమ త్వరలోనే సీఎం కేసీఆర్ ని మీట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే దీని గురించి ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అనిల్ కుర్మచలంగ ఉన్నారు సార్ తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది అయితే త్వరలోనే సీఎం కేసీఆర్ తో తెలుగు సినీ పరిశ్రమ త్వరలో మీటింగ్ అంటున్నారు కదా అది ఎంతవరకు వస్తుంది ఏంటి సార్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఒకటే విషయం చెప్పినారు అన్ని పరిశ్రమల్లాగానే సినీ పరిశ్రమ కూడా ఇక్కడ బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు ఇంకా కొన్ని ఎక్కడైనా చేయవలసినవి ఉంటే కూడా ఖచ్చితంగా మాట్లాడి చర్చించి చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు సో మీరు చూస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఒక దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఒక 22 రోజులు 20 రోజులు సో ఖచ్చితంగా రానున్న రోజులలో ఒక నిర్దిష్టమైనటువంటి ఒక డేట్ అనేది ఇప్పుడు ఏం లేదు ఖచ్చితంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో వారిని కలుస్తాము కలిసి ఇవన్నిటిని కూడా ఏదైతే కొంచెం పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తాం అంటే ప్రస్తుతం ప్రతిసారి కూడా పెద్ద సినిమాలు కానీ ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్లు పెంచడము ఇప్పుడు ఇవన్నీ పరిష్కరం కొన్ని సమస్యలు పరిష్కరించారు కదా మిగతా ఏమేమి సమస్యలు దృష్టికి వస్తుంది అంటే నిజానికి చెప్పాలంటే సమస్యలు అనేది కాదు అక్కడ కాకపోతే ఏంటంటే ఇంకా అంటే ఈ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి గురించి కొత్త పాలసీలు కొత్త నిర్ణయాలు తీసుకొస్తే మనం ఇంకా ఎట్లా అభివృద్ధి చెందుకో ఎందుకంటే ఈరోజు తెలుగు సినిమా అనేది దేశం మొత్తంలో కూడా అంటే పాన్ ఇండియా లెవెల్లో ఒక గొప్ప సత్తా చాటుతా ఉన్నది అంటే ఇంకొక మంచి మంచి పాలసీలు తీసుకొచ్చి నిర్ణయాలు తీసుకొస్తే ఇంకెంత మంచిగా చేసుకోవచ్చు ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకోవచ్చు దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఎంప్లాయ్మెంట్ కానీ మనకు ఉన్నటువంటి ఒక బ్రాండ్ వాల్యూ కానీ ఇక్కడ నుంచి పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా పనిచేయడానికి గురించి కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికే తప్ప పర్టికులర్ గా ఈ సమస్య ఆ సమస్య అనేది కాదు కొన్ని పాలసీ కూడా రూపొందించాల్సిన గతంలో సీఎం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది తెలంగాణలో పూణే తరహా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నారు అది ఎంతవరకు వచ్చింది ఏంటి దానికి సంబంధించి అంటే ఒకటి ఏంటంటే ఒకటి ఫిలిం ఇన్స్టిట్యూట్ ఒకటి ఒకటి ఫిలిం సిటీ రెండు ఇప్పుడు ప్రస్తుతం అజెండాలో ఉన్నాయి అది కూడా ఏంటంటే మనందరికి తెలుసు కేసీఆర్ గారు ఏం చేసినా గానీ చాలా పెద్దగా ఉంటది వారి ఆలోచన కూడా అంటే ఆ ఫిలిం సిటీ కూడా దానికి సంబంధించినంత వరకు ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో ఉండాలని చెప్పి వారు ఆలోచిస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉన్నది సరైన సందర్భంలో వారే పిలిచి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళను వాళ్ళందరితో మాట్లాడి ఒక నిర్ణయం ప్రకటిస్తారు థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే తెలుగు చలనచిత్ర పరిశ్రమ త్వరలోనే సీఎం కేసీఆర్ తో మీటింగ్ జరగబోతున్నట్టుగా చెప్పడం జరిగింది అయితే దీంట్లో ప్రధాన ఎజెండా మాత్రము ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తో పాటు ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు సంబంధించి ఇది ప్రధాన ఎజెండా అంటున్నారు కెమెరామెన్ పాషాతో వెంకట్ టెన్ టీవీ